ఉపాధ్యాయులకు ఫేస్ రికగ్నైజేషన్ వ్యవహారం జగన్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. దీంతో అందులో మార్పులకు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఇంతకీ ఏపీ విద్యాశాఖ చేపట్టిన చర్యలేంటి? ముఖహాజరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీచర్లకు ప్రభుత్వం స్వల్ప ఉపశమనం కల్పించింది. నిర్దేశిత సమయం 9:10 గ్రేస్ పీరియడ్గా నిర్ణయించింది. అంటే టీచర్లు గరిష్టంగా 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా యాప్లో హాజరు నమోదు చేసుకోవచ్చు. అందుకోసం ముఖహాజరు యాప్లో కొన్ని మార్పులు చేస్తూ పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. నెట్వర్క్ సమస్యతో ఇంటర్నెట్ లేకపోయినా ఆఫ్లైన్ విధానంలో హాజరు నమోదు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో తెలిపింది విద్యాశాఖ. ఉపాధ్యాయులు ఫోటో తీసిన సమయాన్ని యాప్ నమోదు చేస్తుంది. సిగ్నల్స్ వచ్చిన వెంటనే ఆటోమేటిక్గా ఫోటో తీసిన సమయం ఆధారంగా హాజరు పడుతుందని విద్యాశాఖ అంటోంది. ఎవరైనా ఉపాధ్యాయులకు ఆండ్రాయిడ్ ఫోన్ లేకపోతే హెడ్ మాస్టర్, ఇతర టీచర్ల ఫోన్ల ద్వారా హాజరు వేయవచ్చు. డిప్యూటేషన్, ఆన్ డ్యూటీ, శిక్షణ తదితర పనుల్లో ఉండేవారి హాజరు నమోదుకు లీవ్ మాడ్యూల్ను త్వరలో విడుదల చేస్తామన్నారు విద్యాశాఖ కమిషనర్. ఇకపై టీచర్లు హెచ్ఎంల సెలవుల వివరాలను సంబంధిత అధికారులు వెంటనే యాప్లో నమోదు చేయాల్సిందే. ఈ నెలాఖరు వరకు ముఖహాజరు విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా పరిగణిస్తామని, ఏవైనా సాంకేతిక సమస్యలుంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని విద్యాశాఖ తెలిపింది. టీచర్లంతా యాప్ను ఇన్స్టాల్ చేసుకుని హాజరు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయుల హాజరు తప్పనిసరిగా యాప్లో మాత్రమే రికార్డ్ చేయాలని స్పష్టం చేశారు. పాఠశాల విద్యాశాఖలో పరిమిత సంఖ్యలో ఉద్యోగాల భర్తీ చేపడుతున్నట్టు ఆ శాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జిటీలు, సంగీత ఉపాధ్యాయులు, స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్లు, ఆదర్శ, బీసీ సంక్షేమ పాఠశాలల్లో పీజీటీలు, టీజీటీలు, ఆర్ట్ ఉపాధ్యాయులు ఇలా మొత్తం 502 మందిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన ప్రకటనను మంగళవారం పాఠశాల విద్యా వెబ్సైట్లో అందుబాటులో ఉంచనుంది ప్రభుత్వం.